పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో సర్వే నెంబర్ 599లో 4 ఎకరాల 21 గుంట భూమిలో ఫామ్ పాండ్ నిర్మాణం కొరకు సర్పంచ్ స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గుంపుల గౌడ కులస్థులు ఆందోళనకు దిగారు. అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ ఓదెల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రామ్మోహన్ కి వినతి పత్రం అందజేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గౌడ కులస్థులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గౌడ కులస్థులకు జీవనోపాధి అయిన తాటి చెట్లను గీత కార్మికులు కళ్ళు గీసుకుని జీవనోపాధి పొందుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా తాటి చెట్లను తొలగించడం వల్ల జీవనోపాధి కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్డుపై పడతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గౌడ కులస్థులు కోరుతున్నారు. దాని గురించి దాదాపు 25-30 ఏళ్ళ క్రితంలో గవర్నమెంట్ ల్యాండు, అది సర్కారు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఇచ్చింది అది మాకు. అలా మేము జీవనోపాధి గురించి తాడి చెట్లు పెట్టుకున్నాము. అందులో ఇప్పుడు కళ్ళు కూడా అయితే సార్, అవి ఆ మా జీవనోపాధిని మా గ్రామ సర్పంచ్ గారు మాకెవరు తెలవకుండా వాళ్ళ మండల వాళ్ళ గ్రామం ఏది ఎలాంటిది లేకుండా ఆయన ఏదో క్రెయిన్ తెచ్చాడు ఏదో వాళ్ళ స్వార్థం గురించి అని దాన్ని తాడి చెట్లను పీకేయించి ఒక బాయి బొంద పెద్ద బొందను తోడించి మా జీవనోపాధికి భంగం కల్పించే ఏర్పాటు చేసింది కాబట్టి దయచేసి మాకు మీరు సమగ్రమైన న్యాయం విచారణ చేసి మాకు న్యాయం చేస్తారని నా కోరిక. ఇవాళ మా కళ్ళగీత కార్మిక సంఘానికి గుంపుల గ్రామ పంచాయతీ తరపున ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా గ్రామ పెద్దల సలహా లేకుండా గౌడ సంఘం కళ్ళగీత కార్మిక సంఘాన్ని ధిక్కరించి తాను ఇష్టానుసారంతో అలా ఫామ్ ఫండ్ అనేది నిర్మించి మేము అడగగా కూడా అది ఇదివరకే వానర వనం అని పెట్టి అనేది ఒకటి తప్పించుకునే ధోరణితో మాట్లాడిండు. మా కళ్ళగీత కార్మిక సంఘానికి తగినటువంటి న్యాయం చేసి మా హద్దులను ఇతనితో పాటు ఇంకా కొంతమంది ఆ భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారు, దుర్వినియోగంగా ఆక్రమించుకుంటున్నారు.